ఇంకా ఇల్లు కట్టుతుంది, ఒక పెళ్లి చేసి చూడు. ఇంట్లో పైసలు లేని ఇల్లు కడితే ఎన్నటికి దేవనారాజు బాకి ఇల్లు పెళ్లి చేస్తాం. పెళ్లి పైసలు లేని అర్థం చేస్తే ఆ బాకి ఎన్నటికి తీరనారాజు. పోనీ అన్న పైసలు లేని ఇల్లు కడితే అది వేరనారు. ఇల్లు కట్టిన బాకీను పెళ్లి చేసిన బాకి ఎప్పటికి తీరనారాజు. మరి కళని అనుభవించిందనే మీకు ఒక ముచ్చట చెప్తాను. అది అమ్మకు అన్నం పెట్టనోడు చిన్న తల్లికి బంగారు గాజు చేయిస్తాడు. అమ్మ తొమ్మిది నీళ్ళు మోసి కానీ ఉంచుతనే అమ్మలో గంజు అనే పెడతలేదు. నువ్వు పిన్నతల్లికి బంగారు గాజులు పెడతావంటే ఎవరు నమ్మరు. ఎప్పటికీ తల్లిదండ్రి ముందు పుట్టిన కొడుకు మంచిగా సవరించి సాధుకుంటేనే కొడుకు అన్నం దొరుకుతుంది. పిన్నతల్లికి పెడతా నేను సైన్లు చెప్తా బంగారం తల్లి.